జగనన్న బయటకు వస్తారు, ఎన్నికలు వస్తాయి, సీఎం అవుతారని షర్మిల చెప్పారు. జగనన్నను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు నుంచి 156వ రోజు పాదయాత్రను షర్మిల ప్రారంభించారు. పరిమెల్లో రచ్చబండ నిర్వహించారు. రాజన్న రాజ్యంలోనే ప్రజల కష్టాలు పోతాయన్నారు షర్మిల. వైఎస్ఆర్ చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని జగనన్న అమలు చేస్తారని తెలిపారు. ఆ రోజు వచ్చేంత వరకు మీరు జగనన్నను ఆశీర్వదించండి, వైఎస్ఆర్ పార్టీని బలపరచండి. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తే జగనన్న త్వరలోనే బయటకు వస్తాడు, త్వరలోనే ఎలక్షన్లు వస్తాయి, త్వరలోనే జగనన్న ముఖ్యమంత్రి కూడా అవుతాడు. మీరందరూ జగనన్నను ఆశీర్వదిస్తే ఈసారి వచ్చే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి గుడిసెలలో ఉండే అవసరం ఎవరికే కానీ లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టే బాధ్యత జగనన్న తన భుజాన వేసుకుంటాడు. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు వస్తుంది. రైతన్న వాడు తను పండించిన పంటకు నష్టపోకుండా ప్రతి రైతు లాభపడేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. తప్పకుండా ప్రతి రైతు బాగుపడేటట్టు చూస్తారు. ఈసారి రైతులకి, మహిళలకి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు, అంటే 0 వడ్డీ అన్నమాట. పరిమెల రచ్చబండలో మాట్లాడిన మహిళలు తమ సమస్యలను షర్మిల దగ్గర ఏకరువు పెట్టారు. మాది బైరే పెంటబడింది, మంచినీళ్ళు చూస్తేనేమో మురుగ్గా వస్తున్నాయి, పైప్ బిల్లు కట్టే కట్టించుకోవడానికి ఏమో కట్టకపోతే ఏమో డమ్మీలు వేసేస్తున్నారు. ప్రతిసారి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మంచినీళ్ళు అలాగే వస్తున్నాయి. ఏమన్నా పైప్ బిల్లు కట్టనంటే మాత్రం డమ్మీ వేసేయడానికి ముందు వచ్చేస్తున్నారు. కరెంట్ బిల్లు కూడా అంతే, ఒక ఫ్యాన్ ఒక లైట్ ఉంటే దానికి 1,200 వచ్చేస్తుంది. మాలాంటి పేదవాళ్ళు అసలు ఎలా కడతారండి ఇలాంటి బిల్లులు? ఇల్లు ఏదో కాలం గుర్తుల కింద వేసుకున్నామండి, వేసుకుంటే ఇల్లు పట్టాల గురించి ప్రతి మీటింగ్ కి వెళ్తున్నామండి. అదిగొండం ఏది ఇస్తామో అలాగంటారు ఎలాగన్నారు అని ఇప్పుడు మీ పట్టాలు రాలేదండి. లోన్లు పెట్టుకున్నా లోన్లు రావట్లేదండి మాకు. పెంటపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కే పెంటపాడు, యానాలపల్లి, పిరిమేల, జె కొమ్మూరుల మీదుగా కొనసాగింది. వేలాది మహిళలు, వృద్ధులు, యువత, చిన్నారులు షర్మిల అడుగులో అడుగేశారు. అన్యాయం అండి, అంతా కలిపి డబ్బులేమి సంపాదించు, మా డబ్బులేమి మేము కష్టపడుకుంటున్నాం, ఇవాళ 200 సంపాదించుకుంటున్నాం. మా జగన్ గారికి మా డబ్బులు ఎవరికి తినలేదు, ఎవరినైనా మీరు ప్రతి ఒక్కరు నడిచండి, మా డబ్బులు తీసుకెళ్లిపోయారా? మేము మా పొద్దున నుంచి సాయంత్రం వరకు 200 సంపాదిస్తే మా పిల్లలతో మేము తింటున్నామండి. మా డబ్బులు ఎవరి డబ్బులేమి దోచుకోలేదు, ప్రజల డబ్బులు ఏమి దోచుకోలేదు. అసలు అన్యాయం అనమాట. ఆయన ఏంటంటే వాళ్ళ నాన్నగారిని చంపేశారు. రోజు పలువురు రైతులు షర్మిలను కలిసి బాధలు విన్నవించుకున్నారు. 155వ రోజు పాదయాత్రలో షర్మిల 9.8 కిలోమీటర్లు నడిచారు. సాక్షి న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.